नमस्कार जनसेन पार्टी अध्यक्ष की ना धन्यवादालु मन काकीनाड सिटी की चाला अति मुख्यमैन देवालयं कुंभाभिषेकं देवालयं एंदुकंटे आ देवालयं चाला प्रसिद्धि गांचिंदि शिवुनि देवालयं अटुवंटि शिवुनि देवालयं मीद मन काकीनाड सिटी शासन सभ्युलु श्री द्वारंपूडि चंद्रशेखर रेड्डी गारु एं चेस्तुन्नारंटे శివాలయం ఎదురుంగా శివాలయం సగం మధ్య నుంచి ప్రహరీ గోడ కట్టి కొన్ని వందల ఎకరాలు తీసుకున్నారు పోర్టు కోసం ఇప్పటి నుంచి కాదు 2010 నుండి తీసుకున్నారు కానీ ఈ రోజు ఇప్పటికి శివాలయం ముందు నుంచి ప్రహరీ గోడ కడుతున్నాడు అడిగితే అక్కడ మత్స్యకారులు మా మీద కేసులు పెడుతున్నాడు మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు అదే కాకుండా గత ప్రభుత్వం కూడా అక్కడ మత్స్యకారులు పాకలన్నీ కాల్పించేసిన విధానం కూడా జరిగింది అదే కాకుండా ఇప్పుడు ప్రెజెంట్ మొన్న జరిగిన చుచ్చువేసను 20 ఎకరాల ల్యాండ్ ఏదైతే సాంప్రదాయ మత్స్యకారులు ఉన్నారో ఆ మత్స్యకారులందరూ కూడా అక్కడ జీవన ఉపాధి కోసం మత్స్య సంపదను అమ్ముకొని విక్రయ విక్రయాలు జరుగుతున్న ఆ స్థలాన్ని కబ్జా చేసి తీసుకొని అక్కడ ఉన్న మత్స్యకారులకి ఒక్కొక్క కనీసం ఏండి ఇల్లు కడితే 10 లక్షలు అవుద్ది రేకిలిల్లు కడితే ఎంత అవుద్దండి కనీసం 3 నుంచి 4 లక్షలు అవుద్ది 65000 ఇచ్చి మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేస్తారా ఖాళీ చేయరని దౌర్జన్యంగా బెదిరించి ఇంత కిరాతకం అండి ఇంత కిరాతకమా ఇంత దౌర్జన్యమా మేము దుమ్ములపేట నుంచి 5000 కుటుంబాలు ఉంటాయండి పర్లోపేట మత్స్యకారులే అలాగే కొండలపేట మత్స్యకారులే కొత్త కాకినాడ మత్స్యకారులే ఏటిమొగ మత్స్యకారులే ఇలా మన తాళ్రేవు వరకు నరసాపురం నుంచి మొత్తం అందరూ కూడా కుంభాభిషేకం రేవులో విక్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి సార్ అందరూ ఉత్పత్తి మత్స్య సంపద అక్కడ తెచ్చి విక్రయ విక్రయాలు చేస్తూ ఉంటారండి అలాగని మేము ఎవరైతే మేస్ట్రీడ్ ఉన్నారో ఆర్డీఓకి ఇది మా మత్స్య సంపదకి మత్స్యకారులకి మాకు అన్యాయం జరుగుతున్నది మీరు దీని మీద మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం మీరు పరిశీలించి ప్రభుత్వాన్ని హెచ్చరించండి అని అడిగాం చెప్పలేదు మాకు సమాధానం అదే పిస్రస్కి సంబంధించిన ఏడీ పిస్రస్ డిపార్ట్మెంట్కి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి దాని మీద కూడా వాళ్ళు స్పందించలేదు ఏదైతే పోర్టు మెరైన్ బోర్డు ఉందో పోర్టు యాజమాన్యం మెరైన్ బోర్డు ఆ బోర్డు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి అయినా మాకు మమ్మల్ని ఎవరు పట్టించుకునే దాఖలు లేవు ఎందుచేతంటే ఈరోజు ఈ ప్రభుత్వం మమ్మల్ని భయప్రాంతులకు గురిచేసి మత్స్యకారులను అమాయకులను చేసి ఒక రకంగా సింపుల్ గా చెప్పుకోవాలంటే రౌడీయిజం చేసి మమ్మల్ని కిరాతకంగా రోడ్డు మీద ఇట్టే ప్రయత్నం చేస్తున్నారండి.